మాత్రయే నమః. ఈ వీడియోలో మనం ఆంగ్ల సంవత్సరాది కానుకగా 2023 సంవత్సరంలో మకర రాశి వారికి సంవత్సర ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సంవత్సర ఫలితాలు కేవలం రాహు కేతు శని గురువుల యొక్క స్థితిని బట్టి మాత్రమే తెలుసుకోవడం జరుగుతుంది. ఇంకా మాస ఫలితాలు చదువుకున్నప్పుడు మరి ఈ రవిని బట్టి మిగతా గ్రహాలను బట్టి తెలుసుకుందాం. కేవలం ఈ 4 గ్రహాలనే పరిగణలో తీసుకొని ఈ సంవత్సర ఫలితాలు పరిశీలిస్తున్నాం కాబట్టి ముఖ్యంగా ఈ మకర రాశి వారికి ఒక విధంగా చెప్పాలంటే శని యొక్క ప్రభావం కొంత ఇబ్బందికరంగానే ఉంది గత 5 సంవత్సరాలుగా. ప్రస్తుతం జనవరి 17 వరకు కూడా జన్మశని ప్రభావం వల్ల ఎంత కష్టపడినా కూడా ఏ పని ముందుకు వెళ్ళలేకపోవడం, వ్యక్తిగతంగా గతంలో ఉన్నటువంటి స్టామినా కోల్పోవడం, ప్రతి విషయానికి కూడా భయపడడం, అందరికీ ఉపయోగపడినటువంటి మీరు ఇతరుల యొక్క సహాయ సహకారాల మీద ఆధారపడి రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ఏదన్నా ఒక నిస్సత్తువుగా నిరాశగా ఉంటుందన్నమాట ఈ జన్మశని ప్రభావం వల్ల. అయితే ఇది వాళ్ళ వాళ్ళ యొక్క స్థాయిని బట్టి ఉంటుంది. అంటే ఈ జన్మశని అందులో ఏలినాడు శని మానవుని యొక్క జీవితంలో 3 సార్లు రావడం జరుగుతుంది. అంటే 30 సంవత్సరాలకు ఒకసారి, అంటే 22.5 సంవత్సరాల తర్వాత మొదలై 30 సంవత్సరాలు, అంటే 7.5 సంవత్సరాల పాటు ఇందులో ఉంటుంది కాబట్టి జీవితంలో 3 సార్లు రావడం జరుగుతుంది. ఇది మొదటిసారి బాల్యంగా చిన్నప్పుడు ఉన్నప్పుడు రావటం, అంటే 30-22 ఇయర్స్లో కూడా రావచ్చు. ఆ సమయంలో వచ్చినప్పుడు అది విద్యా సంబంధించిన విషయాల మీద, ఉద్యోగ సంబంధించిన విషయాల్లో, మనిషి యొక్క ప్రవర్తన, వాడి యొక్క అలవాట్లు, ఈ బద్ధకం, చదువు ఎగ్గొట్టడం, చదువులో ఫెయిల్యూర్స్, అది బాల్యంలో వచ్చినప్పుడు దీని ప్రభావం తల్లిదండ్రుల మీద ఉండడం వల్ల కొంత ఆర్థిక పరిస్థితి, ఇవన్నీ కూడా ఫస్ట్ టైం జరుగుతుంటాయి. సెకండ్ టైం కామన్గా 30 ఇయర్స్ తర్వాత వచ్చిన వాళ్ళకి మాత్రం ఉంటుంది, 37-40 ఇయర్స్లో వాళ్ళకి ఉంటుంది. అది కొంతవరకు మిడిల్ ఏజ్ కాబట్టి కొంత ఇబ్బంది ఉండడం. ఇంకా థర్డ్ టైం అన్నది కొద్దిగా పెద్ద వయసులో రావడం వల్ల కొద్దిగా హెల్త్ పరంగా సమస్యలు. వారి వారి ఏజ్ని బట్టి కూడా ఈ శని ప్రభావం ఉంటుంది. మనం చేసుకున్నటువంటి కార్యక్రమాలను బట్టి కూడా ఈ శని యొక్క స్థితి ఆధారపడి ఉంటుంది. అయితే 18 తర్వాత జన్మశని బాగా ఇబ్బంది పెడుతుంటుంది. అంటే మనిషిలో ఉన్నటువంటి స్టామినా కోల్పోతుంటాడు, దైవభక్తి పూర్తిగా సన్నగిల్లుతుంటుంది, ఏ పని మీద ఆసక్తి ఉండదు, తర్వాత చేద్దామని అనుకుంటూ ఉంటాడు, శరీర శుభ్రత మీద కూడా ఆసక్తి ఉండదు, ఏదో నిరాశ నిస్సురుగా ఉంటుంటాడు. అటువంటి స్థితి నుంచి జనవరి 18-17 తర్వాత కొంత ముందుకి, అంటే 2వ స్థానం అంటే థర్డ్ స్టేజ్ అన్నమాట, ఇంకా రాబోయే 2.5 సంవత్సరాల్లో చిన్న చేతగా ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా నెమ్మదిగా కుటుంబ విషయాలు తెలుసుకోవడం, ఆర్థిక పరిస్థితి పెంచుకునే ప్రయత్నం చేయడం, కుటుంబానికి దూరంగా వెళ్ళి జీవనోపాధి చేయడం, ఈ విధంగా మళ్ళీ కొత్తగా అయినా ఉద్యోగం చేసుకోవడం కానీ, వ్యాపారం ప్రారంభించడం కానీ, ఇవన్నీ కూడా జనవరి 17 తర్వాత ఈ కుంభరాశిలోకి శని భగవానుడు ప్రవేశించినప్పుడు కంపల్సరీగా కొన్ని మార్పులు, కొంత బెటర్మెంట్ వస్తుంది. అంటే గతంలో కొంత కోల్పోయిన మళ్ళీ తిరిగి రావడం, గతంలో దూరమైన బంధువులు తిరిగి కలుసుకోవడం, ఏదో కొంత సహకరించడం, లేదంటే ఎక్కడ దూరంలో ఉద్యోగం రావడం, కొంత భార్యాభర్తలకు దూరంగా ఉన్నప్పుడు కూడా అతని వరకు అతను బతకడం, ఏదో కొంత డబ్బు ఇంటికి పంపడం, మొత్తం మీద నెమ్మదిగా పూర్వ వైభవానికి ఇది ముందుకు వెళ్తూ ఉంటుంది. ఈ టైంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. ముఖ్యంగా ఇది ఒక పరీక్షా సమయం. ఈ పాటికే ఈ రాశి వారికి అర్థమై ఉంటుంది అన్నమాట, మనం ఎవరిని నిజంగా నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు, అసలు నిజమైన బంధువు ఎవడు, మనకి నిజమైన స్నేహితుడు ఎవడు, అసలు ఏం చెయ్యాలి ఏం చేయకూడదు అనే విషయాలన్నీ బాధపడి ఉంటాయి. కాబట్టి ఈసారైనా రాబోయే 2.5 సంవత్సరాలు చాలా జాగ్రత్తగా ఉంటూ, నియమంగా ఉంటూ, ఆత్మీయుల్ని కావలసిన వారికి గౌరవిస్తూ జాగ్రత్తగా ఉంటే రాబోయే టైం చాలా బ్రహ్మాండంగా సక్సెస్ఫుల్గా ఉంటుంది. అంటే శని అభివృద్ధి చేసే ముందు ఇలాంటి పరీక్షలు పెడుతూ ఉంటాడు, మనం ఎంతవరకు దాన్ని నెగ్గితే రాబోయే టైం అంతా సక్సెస్ఫుల్గా ఉంటుంది. మళ్ళా అగైన్ సేమ్ క్వాలిటీ సేమ్ పని మళ్ళా రిపీట్గా అవే పొరపాట్లు అవే తప్పులు చేస్తుంటే మళ్ళీ వెనక్కి తోసేది మొత్తం ఎందుకు పనికి రాకుండా ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి ఈసారైనా కొంత జాగ్రత్తగా ఉంటే కంపల్సరీగా మంచి డెవలప్మెంట్ వస్తుంది. 2వ స్థానం, 6వ స్థానం, 10వ స్థానం యాక్టివేట్ అవుతాయి మాట ఇప్పుడు. అంటే వృత్తి విషయాలు, ఆర్థిక విషయాలు, ఆరోగ్య విషయాలు, ఈ కోర్టు సమస్యలు, ఇవన్నీ కూడా మనం చేసుకున్న దాన్ని బట్టి ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉంటే చాలా జాగ్రత్తగా హ్యాపీగా ఉంటుంది. ఇక గురువు ప్రస్తుతం 3వ స్థానంలో ఉన్నాడు. ఏప్రిల్ 22 వరకు కూడా 3వ స్థానం,
మూడు ఏడు పదకొండు అంటే మూడో స్థానం అంటది చాలా మంచిది మాట. అది ఏదన్నా ఒక మనిషి జీవితంలో అభివృద్ధి చెందాలంటే మూడో స్థానం అనుకూలంగా ఉండాలన్నమాట. మూడో స్థానాధిపతి అలాగే కుజుడు కారకుడు అన్నమాట. అంటే ఎవరితో అన్నా మాట్లాడే విధానం, ఒక కార్యక్రమాన్ని ఏ విధంగా ప్రారంభించాలి, ఎప్పుడు ప్రారంభించాలి, ఈ విషయాలన్నీ కూడా తెలుసుకోవడం, మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అలాగే కరస్పాండెన్స్ ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి మూడో స్థానం బాగుంటే పదకొండో స్థానం ఏడో స్థానం కూడా బాగుంటాయన్నమాట. అంటే ఏడో స్థానం అన్నది భార్యాభర్తల అనుబంధమే కాకుండా పబ్లిక్ రిలేషన్స్, అయితే వ్యాపారస్తుడికి కస్టమర్స్ అంటే ఖాతాదారులు, ఒక వైద్యునికి పేషెంట్లు, ఒక ఉపాధ్యాయుడికి విద్యార్థులు, ఎలాగో ఏడో స్థానం బట్టి మన యొక్క మన కస్టమర్స్ మన వెల్ విషెస్ కూడా ఉంటారు, అలాగే జీవిత భాగస్వామి ఉంటాయి కాబట్టి ఆ స్థానం అనుకూలంగా ఉండడం వల్ల ఒక మంచి కస్టమర్స్, మంచి స్నేహితులు, మంచి భార్య లేదా మంచి భర్త వీటితో అనుకూలంగా ఉండడం, ఇవన్నీ బాగుంటే పదకొండో స్థానం యాక్టివేట్ అవ్వడం అంటే మనం అనుకున్నది సాధించడం, అంటే మన కోరికలు నెరవేరడానికి పదకొండో స్థానం ఖచ్చితంగా బాగుండాలి. పదకొండో స్థానం ఫెయిల్ అయినా, పదకొండో స్థానం సరిగ్గా లేకపోతే ఫలితం చివరిదాకా వచ్చి లాస్ట్ మినిట్లో అయిపోతుంటుంది. సో అందువల్ల పదకొండో స్థానం కూడా చాలా అనుకూలంగా బలంగా ఉండాలి. ఈ మూడు స్థానాలు యాక్టివేట్ అవుతాయి కాబట్టి వివాహ విషయాలు, అంటే మూడో స్థానం అనేది కామ త్రికోణం, అంటే కామం అంటే కోరికలు, ఫుల్ఫిల్మెంట్స్, అంటే వివాహం ఏదన్నా అనుకోవచ్చు, బట్ ఇవన్నీ కూడా మరి గురుబలంతో నెరవేరడం జరుగుతుంది. మరి ఏప్రిల్ 22తో కొంతవరకు ఇది నాలుగో స్థానానికి వెళ్తాడనమాట. ఒక విధంగా నాలుగో స్థానం గురువుకి ఒక న్యూట్రల్ స్థానం అనుకోవచ్చు. నాలుగు 8 12 యాక్టివేట్ అవుతాయి. నాలుగో స్థానం మాతృస్థానం స్థిరాస్తుల వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. అయితే 12 స్థానాధిపతి నాలుగో స్థానానికి మారడం వల్ల ఏమవుతుందంటే మరి ఉన్న ప్లేస్ నుంచి వేరే ప్లేస్లోకి తప్పనిసరి పరిస్థితుల్లో మారవలసి ఉంటుందన్నమాట. అంటే ఉద్యోగరీత్యా కానీ ఉపాధి నిమిత్తం కానీ ఏదో కారణం వల్ల ఉన్న ఇల్లు ఖాళీ చేసి రావచ్చు, ఉన్న ఊర్లో మరి ఏ విధమైన బ్రతుకు తిరిగి లేకపోవడం వల్ల వేరే ఊరికి మారవలసి రావచ్చు. సో ఆ విధంగా కూడా 22 తర్వాత ఈ శని ప్రభావాలను కూడా కొంతవరకు జాతకుడు వేరే ప్రాంతానికి మైగ్రేట్ అవ్వడం కానీ గృహం మారడం కానీ జరుగుతుంది. మళ్ళీ అగైన్ 4లో ఉన్నటువంటి గురువు 10వ స్థానాన్ని వీక్షించడం వల్ల వృత్తి వ్యవహారాలు కూడా దీని మీద సంబంధించి ఉంటాయన్నమాట. ఇప్పుడు కూడా సుఖస్థానానికి వృత్తి స్థానానికి ఎప్పుడు కూడా కాంబినేషన్ ఉంటుంది, ఇది బాగుంటే అది బాగుంటుంది, అది బాగుంటే ఇది బాగుంటుంది. సో అందువల్ల దీని ప్రయత్నం కొంతవరకు బెటర్మెంట్ రావడం జరుగుతుంది. ఇక మరి అదే సమయంలో 4వ స్థానం వల్ల సుఖస్థానంలో రాహువు ఉండి అక్కడ గురువు చేరడం వల్ల మరి గురుచండాల యోగం ఏర్పడడం వల్ల మళ్ళా అగైన్ మళ్ళా కొంత జ్ఞానాన్ని విజ్ఞానాన్ని కోల్పోవడం కానీ సంస్కారం కోల్పోయి చెడ్డవారితో సాహసం చేసి మళ్ళా ఎగైన ఇబ్బందులు పడే సూచనలు లేకుండా, ఇది ముఖ్యంగా 25 లోపు వారి మీద ఈ గురుచండాల యోగ ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి విద్యార్థి దశలో ఉన్నవాళ్ళు, మిడిల్ అంటే బిలో మిడిల్ ఏజ్లో ఉన్నవాళ్ళు కొంత జాగ్రత్తగా ఉండి ఎటువంటి ప్రలోభాలకి, ఎటువంటి వ్యసనాలకి, ఎటువంటి ఆన్లైన్ గేమ్స్కి మోసపోకుండా ఉంటే రాహు యొక్క ప్రభావానికి లోనవ్వకుండా ఉంటే జాతకం బ్రహ్మాండంగా రాబోయే టైం రాణిస్తుంది. మరి ఈ గ్రహానికి అన్ని గ్రహాలు అనుకూలిస్తే ఈ రాశివారు కంపల్సరీగా మరి ప్రతి మంగళవారం హనుమాన్ ఆలయ దర్శనం, ప్రతీ నెల మహాశివరాత్రిలో శివుడికి అభిషేకం, హనుమాన్ చాలీస పారాయణ చేసుకుంటే ఖచ్చితంగా జీవితంలో ఎటువంటి ఏళ్ళనాడిసేని కాదు కదా ఏ ఇబ్బంది లేకుండా జీవితంలో మళ్ళా తిరిగి పూర్వవైభవాన్ని అభివృద్ధిని సాధిస్తారని ఆశిస్తూ స్వస్తి.